ఒక అధికారి ఒక మాదిరిగా మాట్లాడుతాడు, ఇంకొక అధికారి ఇంకొక మాదిరిగా మాట్లాడతాడు. అప్పుడు ఇంకా దొంగ కేసు పెట్టి కొట్టి పోలీసులు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముద్రేసే కార్యక్రమం చేసినారు. అదిలో మీ మీద పెట్టిన కేసు ఏంది, మీరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ మీరు ముస్లిం నాయకత్వానికి గుర్తింపు లేదు అని అని దానికి మీరు ఏదైతే 2014 మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినారో అది చెయ్యలేదు అని అన్నదానికి అయిపోయి మీ మీద పెట్టిన కేసు మీరు దేశాన్ని విభజించి మీకు సపరేట్ దేశం కావాలని మీరు అడుగుతాన్నట్టుగా కేసు పెట్టినారు. అంటే దేశద్రోహం కేసు పెట్టినారు. అందరు బాగా ధైర్యంగా ఉండండి. ఏ జూటీ సర్కార్ జ్యాదా దిన ఐసీలేగా ఇతనా జో ఈ లోక్ జులుమ్ కర్రే ఉప్పర్ భగవాన్ దేఖతా హై, ఉప్పర్ భగవాన్ దేఖతా హై, సబ్కో సిఖాతా హై, భగవాన్ సబ్కో సిఖాతా హై. హమారీ సర్కార్ భగవాన్ కి కృపా సే హమారీ సర్కార్ ఆనే కే బాద్ హమ్ లోగ్ ఆప్కో వాదా దేతే హై, ఆప్కి సబ్ కేసెస్ హమ్ లోగ్ నికాల్ దేంగే ఇన్షాల్లాహ్. బస్ థోడా యే 6 మహీనే థోడా తసల్లీ రఖో, పూరా హమ్ తుమ్హారా సాథ్ రహే. శుక్రియా. యే సర్కార్ ఇతనా ఇతనా బురీ సర్కార్, ఇతనా జూటీ సర్కార్, ఇతనా జులుమ్ కర్నే వాలీ సర్కార్, భగవాన్ యే సర్కార్ కో కైసే తో భీ సబక్ సిఖాయేగా. యే హుకుమత్ నహీ రహేగీ, ఆప్కీ హుకుమత్ ఆయేగీ ఇన్షాల్లాహ్. ఇన్షాల్లాహ్ సబ్ ఖుష్ రహేంగే ముస్లిమాన్ ఇన్షాల్లాహ్, ఆప్కీ హుకుమత్ ఇన్షాల్లాహ్ యే హోగా. హలో, ప్రతి ముస్లిం పౌరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి 4% రిజర్వేషన్ ఇచ్చిన కృతజ్ఞత, 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లిం సోదరులకు ముస్లిం కుటుంబాలకు అండగా నిలిచిన భావన ప్రతి ముస్లిం సోదరులోనే ఉంది. ఏ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ కానీ ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ముస్లిం కుటుంబం తోడుగా నిలబడింది. ప్రతి ముస్లిం కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసింది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ముస్లిం వీళ్ళు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఈ రకంగా దొంగ కేసులు పెట్టే కార్యక్రమంలో ఇంత దూరం పోవాల్సిన పని ఏముంది, అవసరం ఏముంది? వాళ్ళు ఏమన్నా ముస్లింలు కాకుండా పోతారా? వాళ్ళు ఏమన్నా అడిగిన దానిలో వాళ్ళు ఏమన్నా తప్పేమన్నా అడిగినారా? వాళ్ళు ఏమన్నా కేవలం సానుభూతి పరులు అయితే తప్ప, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వచ్చి ప్లైకార్డులు పట్టుకుని అన్యాయం చేసినావు అని అంటే దాని అర్థమేంది? చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయంతో వాళ్ళు చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా నువ్వు మోసం నువ్వు చేస్తూ ఉన్నావు అని చెప్పే వ్యక్తులనే కదా దాని అర్థం. అట్లయితే ఇంక ఆ రకంగా ఈ డెమోక్రసీలో ఎవరు ఆ రకంగా చెప్పినా కూడా ఆ వ్యక్తులను నువ్వు బ్రాండింగ్ చేసేసి వాళ్ళను నువ్వు కొడతావా? వాళ్ళను నువ్వు దేశద్రోహుల కింద కేసులు పెడతావా? అసలు ఎవరిచ్చినారు ఈ అధికారం? ఇది కరెక్టేనా చేయడం? ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.